తెలుపు అందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ప్రకాష్ రాజ్ ఒక విలక్షణమైన నటుడు. నటన విషయంలో ప్రకాష్ రాజ్కి మనం వంక పెట్టాల్సిన పని లేదు, కానీ నిజ జీవితంలో అతను నిర్మాతలను వేధించడం కానీ నిర్మాతలను బాధపెట్టడం కానీ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, మన కొత్త విషయాలు ఏం కాదవి. కానీ అటువంటి వ్యక్తి కూడా, నేను ఏదో ప్రకాష్ రాజ్ అంటే ఏమో అనుకున్నాను, ప్రకాష్ రాజ్ అంటే ఒక ఊరిని దత్తత తీసుకున్నాడు, మహబూబ్ నగర్ జిల్లాలో బాగు చేస్తున్నాడు, ఒక మంచి పని చేస్తున్నాడు అని అనుకున్నాను. కానీ ఈరోజు అతను కూడా బీజేపీ పార్టీని విమర్శిస్తే అతను ఎక్కడ హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు అతనికి కూడా బాగా హైలైట్ అవ్వాలని కోరిక ఉందేమో. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఓసరి వెళ్ళి అనడం, పవన్ కళ్యాణ్ గారిని ఇంటికెట్ లేదనడం, నోటుకు వచ్చింది మాట్లాడాడు, అది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విలువలున్న వ్యక్తి, ఈ ప్రకాష్ రాజ్కి విలువలు లేని వ్యక్తి. విలువలున్న వ్యక్తిని గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది, అసందర్భంగా ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది. ప్రకాష్ రాజు కూడా మాట్లాడితే ఇంకేంటి? ఇక ప్రకాష్ రాజు ఎంతోమంది నిర్మాతల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఒక రకంగా కాదండి, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఒక ఘోరాతి ఘోరంగా నిర్మాతలు ఇబ్బంది. మరి పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలకి ప్రాణం పోశారు. ఒక సినిమా చేసి నిర్మాతకు నష్టం వస్తే తను తీసుకున్న పారితోషికంలో ఆ నిర్మాతకి ఇచ్చేశాడు. అలాగే ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆయన. ఒక సినిమా షూటింగ్ అప్పుడు తోటి కళాకారులకి సరైన ఆహారం పెడుతున్నారు లేదా పెట్టకపోతే సరైన ఆహారం పెట్టించడం కానివ్వండి, వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వకపోతే ఇమీడియట్గా పేమెంట్ సరైన పేమెంట్స్ ఇప్పించడం కానీ తోటి కళాకారులకి తనలాగే చూసుకోమని చెప్పాడు నిర్మాతలకి. అలా చెప్పబట్టి చేయబట్టే ఆయనకి సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఒక మంచి పేరు ఉంది. అటువంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు 2014లో ఇంకో పార్టీ మీద ఎందుకు వాళ్తావు? నువ్వు 2014లో బీజేపీని ఓహో ఓహో అన్నావు, 2019లో మళ్ళా బీజేపీని తిట్టావు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళావు అంటే, ప్రకాష్ రాజు నీకు పేపర్లు చదవా? నువ్వు టీవీలు చూడవా? పేపర్లు చదవా? పవన్ కళ్యాణ్ ఏం చేసి తెలియదా నీకు? 2014లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి గుజరాత్ అహ్మదాబాద్ వెళ్ళి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్సనల్గా కలిసి రెండు రాష్ట్రాల పరిస్థితులను వివరించి మీరు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇవన్నీ చూడాలండి అని పర్సనల్గా చెప్పి వచ్చాడు. చెప్తే ఆ ప్రకారంగా బీజేపీ పార్టీకి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి వచ్చాడు. తర్వాత చంద్రబాబు నాయుడు మరి వెంకయ్యనాయుడు ద్వారా వచ్చాడో లేకపోతే బీజేపీ ఇంకేవో పెద్దల ద్వారా చెప్పించుకున్నాడు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడుతో కూడా పొత్తు అప్పుడు పెట్టుకున్నాడు. పెట్టుకుని సపోర్ట్ చేసి బీజేపీతో పాటు అంటే నరేంద్ర మోడీ గారితో పాటు సమానంగా వారి పక్కన కూర్చుని ప్రతి సభల్లోనూ మాట్లాడి బీజేపీకి ఓటేయమన్నాడు, అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటేయమన్నాడు. ఆ ప్రకారంగా సెంట్రల్లో బీజేపీ వచ్చింది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది. అక్కడ వీళ్ళిద్దరూ పంచుకొని మంత్రి పదవులు పొందారు, నడిపించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ మంత్రి పదవి తీసుకోలేదు, పాల్గొనలేదు, చేయలేదు, కానీ సలహాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు కొన్ని తీసుకున్నాడు, కొన్ని తీసుకోలేదు. అప్పుడు తర్వాత ఏమైంది? మనకు ప్రత్యేక తరగతి హోదా ఇస్తానన్న భారతీయ జనతా పార్టీ ఇవ్వకుండా మాట మార్చడం వలన కొంచెం బాధపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు, బాధపడి వ్యతిరేకించాడు. అంతేగాని వ్యతిరేకించి ఏమని చెప్పాడు? పాచిపోయిన లడ్లు అన్నాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా మనకి ప్రత్యేక తరగతి హోదా వచ్చేది. కానీ ఈ ఇద్దరు దొంగలు, ఎందుకంటే వీళ్ళు దోచుకోవాలి, వీళ్ళే రాజ్యం వెళ్ళాలి కదా, అటు తెలుగుదేశం కానీ వైసీపీ పార్టీ ఉండాలి, పవన్ కళ్యాణ్కి పేరు రాకూడదు, కనుక వీళ్ళిద్దరూ సపోర్ట్ చేయలేదు. పైగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పదని చెప్పి చంకలు గుద్దుకున్నాడు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ జనసేనకి భయపడి, తిరుపతి సభ తర్వాత భయపడి కాకినాడ సభ పెడతాడనగానే ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఒకసారి గుర్తు చేసుకో ప్రకాష్ రాజ్, జ్ఞానం కలిగి ఉండు, అజ్ఞానిగా ఉండ మాకు. నువ్వు కూడా ఒక గ్రామం తప్ప తీసుకుని ప్రజలకు సేవ చేస్తున్నావు, అందుకే నేను మర్యాదగా మాట్లాడుతున్నా. ఆ రోజు
కాకినాడ సభ పెడతానగానే నీకు ప్యాకేజీ ఇచ్చి అప్పుడే పవన్ కళ్యాణ్ పాచిమీ లడ్డూలు అన్నాడు. ఎవరో ఆ రోజు జనతా మన భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ తప్పించి తెలుగుదేశం పార్టీ నో అగ్రెస్ట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మా అగ్రెస్ట్గా మాట్లాడలేదు. మాట్లాడితే మనకు ప్రత్యేక తర్వాత హోదా ఆ రోజు వచ్చిండేది. తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు బీజేపీ మనకి చేసింది, మనకి అన్యాయం చేశారని చెప్తున్నారు. కానీ అన్యాయం చేశారని చెప్తుంటే ప్రజల్లో కూడా రావాలి కదా, ప్రజల్లో ఏమో నిజంగా అన్యాయం జరిగింది మనకి భారతీయ జనతా పార్టీ చేసింది అని అన్యాయం జరిగింది చెప్తే వీళ్ళు ఎవరు కారకులు ఎవరు, అటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు, వాళ్ళిద్దరి వల్లనే కదా మనకు రాలేదు అని పోనీ ఏమన్నా వీళ్ళు ఏమైనా ఓట్లు వాళ్ళ పవన్ కళ్యాణ్ చేశారా, మళ్ళీ వాళ్ళకే వేశారు. ఎవరైతే అన్యాయం చేశారు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే ఓట్లేసి ఒక 150,000 ఒక 110,000 ఓట్లేసి వాళ్ళు గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల ఓడిపించారు. అయినా ఆయన రెండు మూడు సందర్భాల్లో వచ్చి తర్వాత చెప్పాడు ప్రజల్లో లేదు, ప్రత్యేక హోదా ప్రజల్లో వద్దు, ఆ కోరిక ఉంది మాకు ఉద్యోగాలు రావాలి, మా పిల్లలు బాగుండాలి, త్వరగా ప్రత్యేక హోదా వస్తాయి అనే ఉద్దేశం ఉంటే ప్రజలు ఆ పార్టీకి ఓట్లేరు, ఆ పార్టీలు ఓట్లేసారంటే ప్రజల్లో ఆ యొక్క భావం సరి గట్టిగా లేదు కనుక మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడే పని లేదు. ఎందుకంటే ప్రజల్లో ఉంటేనే దానికి చలనం వస్తుంది, మనం అంతసేపు మనం ఒత్తుకుంటే సరిపోదు. ఒక ఉద్యమం రావాలంటే ప్రజల్లో కూడా ఉండాలి, అది లేదు కనుక ప్రత్యేక హోదాని మన మానేద్దామని దాని గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు. కానీ మనసులో ఉంది ఆయనకి చేయాలని, అవకాశం చేయాలని ఉంది ఆయనకి. ఒకవేళ ఫ్యూచర్లో ఖచ్చితంగా అడుగుతాడేమో పవన్ కళ్యాణ్, కానీ అంత వ్యక్తిని పట్టుకుని నువ్వు పవన్ కళ్యాణ్ని నువ్వు అంట ఓసలు అంట ప్రకాష్ రాజు, నువ్వు ఒక్కసారి గుర్తు తీసుకో. 2019లో ఆయన కేవలం ప్రత్యేక హోదా గురించి విభేదించి బీజేపీ పార్టీని కమ్యూనిస్టులతో బీఎస్పీతో కలిసి పోటీ చేశాడు, నిజాయితీగా పోటీ చేశాడు, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా 22 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు. మనతో పాటు అటు బీఎస్పీకి 1-2 లక్షల ఓట్లు వచ్చినాయి, కమ్యూనిస్ట్ పార్టీకి 2 లక్షల ఓట్లు వచ్చినాయి, కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే. అందరికి కలిపి దగ్గర 30 లక్షల ఓట్లు వచ్చినాయి. ఏంటి కేవలం డబ్బు ఖర్చు పెట్టకుండా, పైసా ఇవ్వకుండా, మబ్బి పెట్టకుండా, మోసం చేయకుండా అంత ఓట్లు తెచ్చి నిజాయితీగా వచ్చిన ఓట్లు అవి. అటువంటి వ్యక్తిని నువ్వు ఇంటిగ్రేటెడ్ లేదంటావా, ఇంటిగ్రేటెడ్ లేదంటావా అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏం మాట్లాడతావా ప్రకాష్ రాజు? ఛీ, అసలు ఉంటుంది అసలు ఏమాత్రం విలువలు లేవు అసలు నీకు. ఆయన ఒక కాజ్ ఉంది ఆయనకి, ఆ రోజు చేయలేదు. ఈ రీజన్ వల్ల బీజేపీ పార్టీ అంటుంది. అన్నా కూడా మీరు బీజేపీ పార్టీని అడ్డుకున్నారా, ఎవరన్నా ఏ ఊళ్ళో అడ్డుకున్నారా, ఎవరన్నా తప్పుగా మాట్లాడుతున్నారా? ఒక నాయకుడు మాట్లాడు, ప్రజలు మాట్లాడరు, భావోద్వేగం లేదు ప్రజల్లో. లేనిది ఏం పవన్ కళ్యాణ్ ఒక్కడు ఏం చేస్తాడు? లేనిది ఉన్న లేనిది ఎక్కించమంట ప్రజల్లో. ప్రజల్లో ఉంటే ముందుకెళ్తుంది ఆ ఉద్యమం ఏదైనా కానీ. ప్రజల్లో ఒక 0.5%, 5%, 1% ఉంటే 99% పవన్ కళ్యాణ్ ఇంజెక్ట్ చేయగలుగుతాడు, ఉద్యమం ముందుకెళ్తా. ప్రజల్లోనే లేదు అసలు, మాకు ప్రత్యేక హోదా కావాలన్న భావమే లేదు ప్రజల్లో. లేని ఎక్కడిని తీసుకొస్తారు? అందుకనే అప్పుడు 19 విభేదించాడు. తర్వాత రోజుల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు వారు వచ్చారు, వారికి వస్తే ఒకటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక తరగతి హోదా గురించి ప్రస్తావన తేకుండా అమరావతి రాజధాని విషయంలో మీరు కట్టుబడి ఉంటారంటే నేను కలిసి ప్రయాణం చేస్తానన్నాడు. దానికి వాళ్ళు సంపూర్ణంగా మద్దతు తెలిపారు, అమరావతిలో రాజధాని ఉంటుందనే నమ్మకం కలిగించారు. కనుకే ఆయన కిందటి ఈ సంవత్సరం జనవరిలో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆయన మాట తప్పుడు, మడం తప్పుడు, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజు ఒక్కసారి ఎంత విని, ఈ వీడియో విని బుద్ధి తెచ్చుకో. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడు మాకు. పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటాను, మంచోడు, నాకు నచ్చుడు, నాకు చాలా ఇష్టము, ఈ సొల్లు కబుర్లు వద్దు, ఇటు తప్పుడు మాటలు మానేసే చాలదా, ఒక మాట చాలదా, ఓసరేళ్ళు అన్నావు, ఇండి ఏమంటారని ఇంటిగ్రేట్ లేదన్నావు, అది చాలదా? దరిద్రుడా, ఏం మనిషి రాసుకున్నావు అసలు? చిచ్చి, తెలుగు ప్రజలారా, జన సైనికులారా, ఇది ఫ్యాక్ట్. దీని మీదే అసలు మాట్లాడాడు. నేను ఎంత విశ్లేషించి చెప్పాను కనుక మీ అందరూ కూడా ఎంత విని అటువంటి తప్పుడు మనుషులకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీలు కలుసుకుంటాను. జై జనసేన, భారత మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.